క్రీస్తు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్ఠమది వినామణంలో మీ అందరికీ కూడా ఈ సమయంలో శుభాభివందన తెలియజేస్తూ ఉంటున్నాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడి యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇరితిగా చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉంటున్నాను మంచిది ప్రేమించిన వారిలారా మీ ముందుకు రాగలగటం ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కాబట్టి ఈ సమయంలో మరి దేవుడి మాటలను మనం ధ్యానం చేద్దాం సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నుండి ముప్పై వచ్చినం వరకు రాయబడి ఉన్న దేవుడి యొక్క మాటలను మనం ఈ సమయంలో చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరైదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తీసుకున్న వాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టి బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చుచ్చుకున్నాను అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయా నీవు నాకు ఐదు తలాంతులను అవి గాక మరి ఐదు తలాంతులు సంపాదించుతని చెప్పాను అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయా నీవు నాకు రెండు తలాంతులను అవి గాక మరి రెండు తలాంతులు సంపాదించుతనని చెప్పను అతని యజమానుడు భలా నమ్మకమైన దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకున్నవాడువునైనా కఠినడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పిన అందుకు అతని యజమానుడు వాని చూసి సోమరివైన చెడ్డ దాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండను నేను వచ్చి వడితో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాడి యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి గలుగులు లేని వాణి యుద్ధ నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మరణ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏర్పును పండ్లు కొరకుటయ్యు ఉండునను ప్రార్థన చేసుకుందామండి పరిశుధుడా మీ నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు మీకు చలిస్తూ ఉంటా ఉన్నా ఇదిగోదేవా మరి యొక్క సమయంలో నీ పాదాల చెంతకొచ్చా నన్ను మమ్మల్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని అయా చదువుబడిన నీ వాక్యం ఇక్కడ ఉన్నవారు నీ ప్రజలు నీ బిడలై ఉంటున్నారు దేవా నాతో మాతో మా అందరితో కూడా ప్రభా నీవు మాటలాడమని ప్రార్థన చేస్తున్నావు వినగలిగే చెవి గ్రహించే మనస్సు నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే బ్రతుకును జీవితాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని నాతో మాతో మా అందరితో కూడా ప్రభా నీవే మాటలాడుమని అడుగుతూ క్రీస్తు యేసు మధురమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ఆమెన్ మంచిది ప్రేమైనటువంటి దైవ జనాంగమా దేవుని యొక్క ప్రజలారా మరి మనం కొద్ది రోజులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూలోకంలో మానవుడిగా ఉన్న సమయంలో బోధించినటువంటి ఉపమానాల గురించి మనం నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనము మరి తలావంతులను గుర్చిన ఉపమానాన్ని మనం నేర్చుకోబోతున్నాం పోతున్నాం యేసుక్రీస్తు ప్రభులవారు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అనడానికి మరొక ఉదాహరణ ఆయన వారికి వివరిస్తూ చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట అంటే ఒక మనుష్యుడంతా దేశాంతరానికి వెళ్ళిపోవడానికి అనుకూలంగా తన దగ్గర ఉన్న ముగ్గురు దాసులను పిలిచి వారిలో ఒకనికి ఐదు తలాంతులను మరి ఒకనికి రెండు మరి ఒకనికి ఒకటి ఏమైనా సామర్థ్యము చొప్పున వారికి అప్పగించి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా కాలము తర్వాత ఆయన తిరిగి వచ్చి మరి తన యొక్క దాసులను పిలిచాడు పిలిస్తే ఐదు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు మరొక ఐదు నేను వ్యాపారం చేసి సంపాదించాను ఇవిగో మొత్తం పది తలాంతులు తీసుకోని అన్నాడు ఆ తర్వాత రెండవ వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించావు అయితే మరొక రెండు నేను సంపాదించాను ఇదిగో నాలుగు తీసుకొని చెప్పన్నాడు అయితే మూడవ వాడు వచ్చి అయ్యా ఇదిగో నీ విత్తన చోట కూర్చుకునేటువంటి వాడు అంత మాత్రమే కాదు నీవు కఠిన వాడి చెడ్డవాడు నువ్వు కాబట్టి ఇదిగో నీ తలాంతు నేను భూమిలో దాచిపెట్టాను నీది నువ్వు తీసుకో అని చెప్పని అన్నాడు కాబట్టి అప్పుడు ఏం జరిగిందనంటే మరి ఆ ఐదు అంత తీసుకున్న వాడిని బలాన్ని నమ్మకం మంచిదాసుడా ఇదిగో మరి ఆ యొక్క నీ కొరకు మరి ఉంచబడినటువంటి ఆ యొక్క సంత ఆ యొక్క సంతోషంలోని పాళ్ళు పంపులు పొందు అని చెప్పని అన్నాడు రెండు తలాంతులు తీసుకుని సంపా నాలుగు సంపాదించుకున్నటువంటి వాడి విషయంలో కూడా అదే విధంగానే చెప్పాడు అయితే ఒక తలం తీసుకున్న వాడిని గురించి మాత్రం ఏమంటూ ఉన్నాడంటే ఇదిగో ఇతరిని మరి తీసుకుని ఆ యొక్క అగ్నిలు పడు వేసేసేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరకటయ్యూ ఉంటుంది అని చెప్పని చెప్పని అన్నాడు అయితే ప్రిమిషన్ వారల ఈ విషయంలో మనకిక్కడ ముగ్గురు దాసులు కనబడుతున్నారు ఆ ఒక్కొక్క తలాంతు మరి వారికి అప్పగించబడటం అనగా ఒకడికి ఐదు మరొకడికి రెండు మరొకడికి ఒకటి మాత్రమే అప్పగించటం ఎవరెవరి సామర్థ్యం చొప్పున వారికి అనుగ్రహించాడు ప్రిమీరణ వారలరా ఈ తలాంతు అనేది ఎంత విలువ చేస్తుంది అనే విషయంలో మరి మనం ఆలోచన చేస్తే ప్రేమ అయినటువంటి ఇది ఒక ఒక మరి ప్రొఫెసర్ గారు బైబుల్ పండితుడు ఆయన ఏమన్నాడు అనంటే ఒక వ్యక్తి తన జీవిత కాలములో పగలు రాత్రి కష్టపడి ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తే వచ్చేటటువంటి ఆదాయముతో సమానము యొక్క ఒక్క తలాంతో అని చెప్పని అన్నాడు ఆ తర్వాత మరొక ప్రొఫెసర్ గారు బైబుల్ పండితుడు ఆయన ఏమన్నారంటే ఒక తలాంతు యొక్క విలువ ఎంత ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన ఏమన్నాడంటే ఒక వ్యక్తి అరవై సంవత్సరాల పాటు కష్టపడి పనిచేస్తే యొక్క సంపాదనకు ఒక తలాంతు సరిపోతుంది అని చెప్పని చెప్పని చెప్పన్నాడు అనగా ఒక తలాంతు యొక్క విలువ ఎంత అని అంటే ఒక సగటు మనిషి కష్టపడి కూలి చేసి సంపాదించినటువంటి తన జీవిత కాలం మొత్తంలో ఎంత సంపాదిస్తాడో అంత విలువైనది అనే విషయం మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ప్రేమీణ వరహరా చాలా విలువైన తలాంతులు ఒకడికి ఐదు తలాంతులు ఇస్తే ఐదు తలాంతులతో మరొక సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు మరొక రెండు సంపాదించాడు ఒకటి తీసుకున్నటువంటి వాడు మాత్రం ఏమనుకున్నాడంటే అతనికేమో ఐదిచ్చాడు మరొకనికేమో రెండు ఇచ్చాడు నాకేమో ఒకటే ఇచ్చాడు నాకు ఒకవేళ వాళ్ళ ఇద్దరికంటే ఎక్కువగా పది ఇచ్చి ఉంటే నేను ఇంకా బాగా కష్టపడేవాడేమో అని చెప్పి అనుకున్నాడు కానీ అతని సామర్థ్యం చొప్పునని ఇచ్చాడనే విషయం అర్థం చేసుకుని కోకుండా ఇతడు సోమరివాడు ఇతడు చెడ్డవాడు కాబట్టి ఏం చేసాడంటే ఆ యొక్క తలవంతి తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టడం అనేది జరిగింది ప్రేమక్షణి వారలారా ఈ యొక్క సంఘటన ఇట్టి విధముగానే పరలోక రాజ్యంలో జరుగుతుంది అని చెప్పని యేసుక్రీస్తు ప్రభుల వారైన బోధిస్తూ ఉంటున్నాడు ప్రిమ ఇందులో మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ అనగా నీవు నేను మనము దేవునికి లెక్క అప్పగించాల్సిందే అది ఖచ్చితంగా అనే సంగతిని మనం గుర్తించాలి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు తన దాసులు ముగ్గురు వ్యక్తులు కూడా యజమానునికి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క మరి లెక్క అప్పగించేటువంటి విధముగానే మనము కూడా దేవుడికి లెక్క అప్పగించక తప్పదు అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇంకా ప్రేమటువంటి మరి దేవుడు మనకు ఏమి ఇచ్చాడు అదేవిధంగా మనం ఎటువంటి లేకపోతే ఏ విషయంలో మనం దేవుడికి లెక్క అప్పజెప్పాలి అని అనడానికి కొన్ని సంగతులను మనం ఈరోజు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేమ ఉండే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు మనకేమిచ్చాడు అని అనగా మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన వరాలలో మనకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు ఏమి ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు ప్రేమ రెండు వారాలరా మరి ఉదయం ಮೊದಲುಕಿ ರಾತ್ರಿವರೆಗೂ ಕೂಡ ಸೂರ್ಯ ಕಷ್ಟಪಡ್ತಾಳ ಕದ ప్రేమిన వర్లరా వదిలినటువంటి బాణము తిరిగి రానట్టుగానే అదేవిధంగా గడిచిపోయినటువంటి కాలం కూడా తిరిగి రాదు అని చెప్పని మనం గమనిస్తున్నాం ఏఎస్సీ పత్రికల్లో కూడా భక్తుడున్న పౌలు గారు అంటూ ఉన్నాడు ఇదిగో సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు మీరు అజ్ఞానుల వలే కాక జ్ఞానులై ఉండండి ఎందుకంటే దినములు చెడ్డవి అని చెప్పని అక్కడ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు ప్రేమిన వర్లరా ఈ దినాలు చెడ్డవి కాబట్టి సమయమును మనము పోనివ్వకూడదు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెబుతూ ఉంటూ ఉన్నాడు కాబట్టి సమయం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక తలాంతు లేకపోతే అది ఒక వరం అనే సంగతిని మనం గుర్తించాలి మరి కోటీశ్వరుడికి కూడా ఇరవై నాలుగు గంటలే పేదవాడికి కూడా ఇరవై నాలుగు గంటలే దేవుడిచ్చాడు అయితే ప్రేమ వల్లరా టైం మేనేజ్మెంట్ అనగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటటువంటిది దేవుడు మన చేతిలో పెట్టాడు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక వ్యక్తి కష్టపడి వంద రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు అదేవిధంగా అది ఇరవై నాలుగు గంటల్లోనే కోటీశ్వరుడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తేడా ఎక్కడ ఉందనంటే ఆ సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తూ ఉన్నాడు అని అనటంలో మరి ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాలి ప్రిమినండ్ వార్లరా మరి ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న మీకు చెప్తాను ప్రిమిన వార్లరా అదేంటంటే ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా నీకు ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నీకు డబ్బులు ఇస్తాడండి ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు నీకు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు ఇస్తే నువ్వేం చేయాలంటే ఆ రోజు డబ్బు నీవు ఆ రోజు ఖర్చు పెట్టాలి దాచుకోవడానికి లేదు రేపటికి ఉంచుకోవడానికి లేదు ఏ రోజు డబ్బు ఆ రోజు అయిపోతుంది అయితే మరి ఆ ఇచ్చిన డబ్బులో కొంత మొత్తం మాత్రం ఖచ్చితంగా నీకు ఇచ్చిన యజమానుడికి నీవు ఇవ్వాలి ఎంత ఇస్తావు సగమిస్తావా లేకపోతే పావిస్తావా లేకపోతే అసలేమి ఇవ్వవా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే చాలామంది ఏమి కూడా ఇవ్వటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమండి ఎందుకనంటే ఒకరోజు ఇరవై నాలుగు గంటల్లో మనము సెకండ్ల కిందికి మనం లెక్కేస్తే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను దేవుడు ప్రతిరోజు కూడా మనకి ఇస్తున్నాడు వాటిని మనం గడిపేస్తూ ఉంటూ ఉన్నాం తినడానికి కొంత స్నానాన్ని కొంత అదే రీతిగా మనం ఇంట్లో సొంత పనులు చేసుకోవడానికి కొంత విడతంగా కాలయాపన చేయడానికి కొంత టీవీ ముందు కూర్చోవడానికి కొంత ఫోన్ వాడడానికి కొంత సమయం ఇట్టే రీతిగా మనము దినములో దేవుడు మనకిచ్చిన ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లను కూడా మనం గడిపేస్తూ ఉంటూ ఉన్నాం అయితే కొంత సమయం అనకైనా దేవుడికి ఇస్తూ ఉంటున్నావా కొంత సమయం అనే కానీ దేవుడు కొరకు నీవు నేను మనం కేటాయిస్తున్నా వాక్యం చదవడానికైతే ప్రార్థన చేయటానికైతేమి దేవుని గురించి ఇతరులకు చెప్పడానికైతేమి దేవునితో సమయం గడపడానికైతేమి దేవుని మనం మహిమపరచడానికైతే దేవుని మనం స్తుతించడానికైతే ఏమి మనము సమయాన్ని కేటాయిస్తూ ఉన్నామా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి దురదృష్టవశాత్తు చాలామంది దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థంగానే గడిపిస్తూ ఉంటున్నారు కదా తిన్నామా పడుకున్నామా తెల్లారేదా అన్నట్టుగా చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అదెంతో చాలా బాధాకరం అయితే ప్రేమైన వాళ్ళరా మనకున్న ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ను కూడా మనం ప్రభుతో మనం గడిపినప్పుడు మనం దీవించబడతాం అందుకే భక్తుని దావేది అంటున్నాడు దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదేం చెప్పను అంటున్నాడు మరి దేవుడితో గడుపగలుగుతూ ఉంటున్నామా మనము కదా కాబట్టి ఈ మాట దావేద భక్తుడు ఒక దినము గడపట వెయ్యి దినే సమానమని చెప్పని చెప్పని ఒకరోజు ఆదివారం రోజు మందిరానికి వచ్చి ఇదిగో ఇక వెయ్యి రోజుల పాటు అనగా నాలుగు సంవత్సరాల పాటు మందిరానికి రాకపోయినా పర్లేదు అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు నామకార్థమైన క్రైస్తవులు ఉంటూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం కానీ అరిదిగా కాదండి ప్రభుతో మన సమయాన్ని గడపాలి ప్రభువుతో మనం ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి ప్రభువును ఆరాధించడంలో మనం గడపాలి ప్రభువును మనం మహిమపరచడంలో గడపాలి అప్పుడే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విషయంలో తప్పకుండా నీ ఒకరోజు లెక్క చెప్పబోతున్నావు నీవే విధంగా సమయాన్ని ఖర్చు పెట్టావు అని అంటానికి దేవుడి దగ్గర లెక్క నీవు నేను మనం అప్పచెప్పాల్సిందే సత్యాన్ని మనం గుర్తించాలి ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే ప్రేమ రెండు వారులరా మనీ అనగా డబ్బు విషయంలో ధన విషయంలో మనం ఏ రీతిగా ఖర్చు పెట్టాం అనడానికి మనం ఆలోచన చేయాలి ప్రేమ వల్ల ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పని దైవ గ్రంథంలో తిమోతి పత్రికలో భక్తుడైన పౌలుగారు రాస్తూ ఉంటున్నాడు నిజమే ప్రేమైన వల్లరా అయితే దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడు అనగా పేదవాడికి ఒక రోజుకు యాభై రూపాయలు లేకపోతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి సంపాదించుకుంటూ ఉన్నాడు అదేవిధంగా ఒక ఉద్యోగస్తుడు ఆ యొక్క నెలకు వచ్చేలోపు పదివేల రూపాయల్లో పన్నెండు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాడు అయితే ప్రీమియం వారలరా మనము ఎంత సంపాదించుకుంటూ ఉన్నాం అని అనటానికి లెక్క కాదు కానీ ఆ ప్రతి రూపాయి కూడా దేవుడిదే అనే సత్యాన్ని నీవు నేను మనము గుర్తించాలి ఆ రూపాయిని లేకపోతే ఆ డబ్బును మనము ఏ రీతిగా ఖర్చు పెట్టాం అని అనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే మనము చాలాసార్లు మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం మనం ప్రేరేపించబడుతున్నాం విలియం కోల్గెట్ అంటే అతడు ఆ యొక్క కోల్గెట్ కంపెనీని స్థాపించక మునుపు అనేకమైన ఒడిదుడుకును ఎదుర్కొన్న తర్వాత మరి దేవుడి యొక్క సువార్తను గురించి అతడు విన్న తర్వాత తనకు వచ్చిన ఆదాయములో నుండి ఆ యొక్క ఖచ్చితంగా పది శాతం అనగా దర్శన భాగం దేవుడి కొరకు ఇవ్వాలి అనే తీర్మానం తీసుకున్న తర్వాత దేవుడు అతడిని ఆశీర్వదించడం ప్రారంభించాడు కాబట్టి అంచెలంచెలుగా అతడు ఎదిగిన తర్వాత ఏం చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఈ రోజున తొంభై శాతం తన ఆదాయంలో దేవుడి సేవ కొరకు ఖర్చు పెడుతూ పది శాతం మాత్రమే తన కొరకు ఉంచుకోవటం అనేది నిజంగా చాలా మనల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి ఒక గొప్ప సంగతి అయితే ప్రేమిన వారడారా చాలాసార్లు డబ్బు వినియోగించ విషయంలో మనము మన సొంత కొరకు అంత కూడా ఖర్చు పెట్టడం మనం ప్రయత్నించేద్దాం ఒకవేళ నెలకు పదివేలు రూపాయలు ఏం చేస్తాం ఇంటి వాళ్ళకింత బియ్యానికి ఇంత ఇంట్లోకి అవసరం సరుకులకింత సబ్బులకింత పేస్ట్కింత ఇదిగో అని చెప్పని అన్నిటికీ మనం ఖర్చు పెట్టేస్తాం కానీ మరి ఆ యొక్క జీతం రాగానే లేకపోతే ఆ వారపు కూలి రాగానే లేదా ఆ యొక్క నెలకు పెన్షన్ రాగానే ఇదిగో ప్రభువు దగ్గర ఆ డబ్బు పెట్టి దేవా ఇదిగో ఈ నెలకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి ఆదాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చలిస్తా ఉన్నా దేవా మీరు దీనిని దీవించండి ఇదిగో ప్రభా యొక్క డబ్బును ప్రభా మేము ఏ రీతిగా ఇదిగో ప్రభా మరి మేము ఖర్చు పెట్టాలో ఆ విషయంలో మీరు జ్ఞానం ఇవ్వండి ఇదిగో ప్రభా నీ సేవ కొరకు ఇదిగో తన్ని మేము ప్రభావ యొక్క దర్శన భాగం తీస్తూ ఉన్నాం ఈ పది శాతం తీస్తూ ఉన్నాం ఈ పదైదు శాతం తీస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా మరి ఇరవై శాతం మేము తీస్తూ ఉంటాం అని చెప్పని పక్కన పెట్టి మిగిలింది మన కొరకు మనం ఖర్చు పెట్టుకునగలుగుతూ ఉంటున్నామా దురదృష్టవశాత్తు ఏం చేస్తామంటే డబ్బు రాగానే అకౌంట్లోకి రాగానే ఏం చేస్తాం అవసరమైనటువంటి వాటికి అప్పులు కట్టి పెట్టే పెట్టేస్తా కట్టేస్తూ ఉంటాం వడ్డీలు కట్టేస్తాం లేకపోతే మరి అవసరమైన సరుకులన్నీ మనం తెచ్చుకుంటాం కానీ దేవుడి కొరకు మనం డబ్బును ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తామండి ఇంకొక విషయం తెలుస్తా మనీ ఈజ్ బెస్ట్ సర్వెంట్ అండ్ మనీ ఈజ్ బ్యాడ్ మాస్టర్ అనట అనగా డబ్బు ఇది ఒక చెడ్డ మరి యజమాని మరియు మంచి దాసుడు డబ్బు వెనకాల మనం పడకూడదు డబ్బే మన వెంట మనం ఎప్పుడైతే ప్రభు వెంట మనం పరిగెడతామో అప్పుడు డబ్బు మన వెంట పరిగెత్తుకొని వస్తుంది కాబట్టి మనం ఈ విషయాల్లో మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి దేవుడు దైవ గ్రంథమందు దేవుడికి మన యువర్షణ విషయాల్లో చాలా ఉంటా ఉన్నాయి మనము ఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ అవర్ లాడ్ అనగా మనము దేవుడికి మనము గృహ నిర్వాహకులము అనే సత్యాన్ని మనం గుర్తించాలి డబ్బు విషయంలో ఏ విధంగానంటే ప్రేమైన వారలరా దేవుడి డబ్బు దేవుడు మనకిచ్చాడు అయితే ఆ డబ్బు విషయంలో దేవుడికి ఇచ్చే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు అది దేవుడిది అది మనది కాదు దేవుడు మనకు ఇచ్చే ఆదాయం అనే సత్యాన్ని మనం గుర్తించాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆదాయముల నుండి దేవుడు కొరకు ఇవ్వట విషయంలో మనం చాలాసార్లు నిర్లక్ష్యం వహిస్తాం వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే ప్రథమ ఫలం అనగా ఉద్యోగం వచ్చిన లేకపోతే దిగిన పొల పొలంలో పండిన పంట కావచ్చు మరేదైనా కావచ్చు మొట్టమొదటిగా వచ్చిన జీతం మొట్టమొదటిగా వచ్చిన కూలి అది దేవుడిది అది దేవుడికి అప్పగించాలి ఆ తర్వాత ప్రథమ పొలము దేవుడికి ఇచ్చిన తర్వాత దర్శన భాగం అనే దేవుడికి ఇవ్వాలి అంటే దర్శన భాగంట్టయితే అనగా మన ఆదేవుల నుండి ప్రతీ నెల లేక ప్రతి వారము కూడా మనము ఆ యొక్క పది శాతం దేవుడికి ఇవ్వాలి అదే రీతిగా దేవుడు మనకు మేలు చేసినప్పుడు కృతజ్ఞత కానుక అనేది మనం ఇవ్వాలి పుట్టినరోజు అనగా దేవుడు మనకు చేసిన ఆ యొక్క మేలును బట్టి దేవుడు కృతజ్ఞత కానుక రోగం నుంచి మనం బాగైనప్పుడు దేవుడికి మనం కానుక ఇవ్వాలి కదా దేవుడి సేవ జరగడానికి సువార్థ సేవ విస్తారంగా జరగడానికి కదా మనము ఇవ్వవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం అయితే ప్రేమేణ వల్ల దురదృష్టవశాత్తు ఏం చేస్తుంటే దేవుడు మరి నా జీవితం విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు నేను డబ్బు ఖర్చు పెట్టే విషయంలో దేవుడు నాకు లెక్క అడగడు అనేటువంటి విషయా అనేటటువంటి ఒక ఆలోచనతో ఒక మరి ఇక అర్థం లేకపోతే ఒక మిస్అండర్స్టాండింగ్ తోటి ఏం చేసుకుంటే ప్రజలు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దేవుడికి ఇవ్వవేసినవి దేవుడికి ఇవ్వకోకుండానే ఉంటున్నారు మలాఖీ గ్రంథంలో మూడవద్యంలో మరి మనం గమనిస్తే ఇదిగో మీరు దేవుని యొద్ ఉన్నారని చెప్పని దేవుడు రాస్తున్నారు ఏ విషయంలో దొంగిలిచ్చారు ఇదిగో నా మందిరపు నిధిలోనికి మీరు దర్శన భాగ్యములను ప్రతిష్ఠిత అర్పణను మీరు తేకోకోకుండా మీరు వాటిని దోచుకున్నారు మీరు దొంగలు అని చెప్పని అక్కడ రాయిస్తున్నాడు దేవుడు అట్టి రీతిగా అట్టి వార్మగా మనము ఉండటానికి వీలు లేదు అనే సత్యాన్ని మనం గుర్తించాలి అయితే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ దేంట్లో అనగా మనీ కాబట్టి డబ్బు విషయంలో కూడా మనము దేవుడికి ఒక రోజున లెక్క అప్పగించవలసి ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాలి ఓకే మూడో విషయంలో ప్రేమించిన వారలరా మరి మన యొక్క శరీరం అనగా మన యొక్క దేహం విషయంలో కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి అనగా ప్రేమైన వల్లరా దైవ గ్రంథంలో లోపస్తున్న పౌలు గారు కొరింతలుగా రాసిన పత్రికలు అంటున్నాడు మీ దేహము దేవుని యొక్క ఆలయము పరిశుద్ధాత్మకు నిలయము అనే సంగతిని రాస్తున్నాడు అనగా ఈ దేహాన్ని మనము కాపాడుకోవాలి ఈ దేహాన్ని మనము సరైన విధంగా దీన్ని పోషించాలి ఈ దేహములోనికి పనికి రానటువంటి వ్యర్థమైనటువంటివి ఏవి కూడా ఈ దేహములోనికి మనం పంపించడానికి వీళ్ళలేదు ఈ దేహము మత్తు పానీయాలకు దీనిని మనం గురి చేయకూడదు వ్యభిచారానికి గురి చేయకూడదు పాపానికి ఈ యొక్క దేహాన్ని మనం గురి చేయకూడదు అని చెప్పిన దేవుడు అంటున్నాడు దేవుడు దేహముతో మనము జరిగించిన ప్రతి క్రియ విషయమై దేవుని ఎదుట మనము లెక్క అప్పజెప్పవలసిన వార్ముగా ఉంటున్నాము అని చెప్పిన దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి ప్రేమి రెండు వాళ్ళరా దేహముతో జరిగించిన ప్రతి వాటి విషయమై దేవుని ఎదుట మనము తీర్పును ఎదుర్కొనబోతూ ఉంటున్నాం అనే సంగతిని మనం గుర్తించి మనము దేహముతో ఏం చేస్తూ ఉన్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం ఎటువంటి క్రియలు మనం చేస్తూ ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకుని దేహమును చెరుపు దానిని మీరు తొలగించుకుండి అంటున్నావు చు గుడ్కా కావచ్చు కైన కావచ్చు చుట్ట కావచ్చు సిగరెట్ కావచ్చు సారాయి కావచ్చు బ్రాందీ కావచ్చు విస్కినే కావచ్చు అది ఏదైతే మత్తు పదార్థము మత్తు పానీయము ఏదైతే ఉంటుందో అది నీ దేహాన్ని చెరిపేదిగా ఉంటా ఉంది ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు చెల్లించదు అని అంటున్నాడు దేవుడు కాబట్టి ప్రేమ వారడారా మన దేహం విషయంలో మనము దేవుడికి లెక్క అప్పచెప్పాలి అనే సంగతిని మనము గుర్తించాలి కాబట్టి ప్రేమిన వారలరా మన దేహంతో మనం పాపం చేయటానికి వీళ్ళదు పాపానికి దూరంగా మనము పారిపోవాలి ఈ దేహాన్ని పరిశుద్ధంగా మనము కాపాడుకోవాలి మీరు పరిశుద్ధులవుటయే దేవుని యొక్క చిత్తము అని చెప్పిన దేవుడు రాయిస్తూ ఉన్నాడు కాబట్టి మన దేహంతో దేవుని మనం మహిమ పరచాలి అందుకే భక్తుడిన దావ్యదంటు నూట మూడో కీర్తన మొదటి వచ్చిన ఆయన ఏమంటున్నాడు నా ప్రాణమా యుహోవాను సన్నిచము ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకుము అని అంటూ ఉన్నాడు అనగా మన దేహంతో మన ప్రాణంతో మన మనస్సుతో దేవుని మనం మహిమ పరచవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం దురదృష్టవశాత్తు ఒకవేళ నీ దేహాన్ని ఒకవేళ నీ పాపానికి నువ్వు కానీ అప్పగించి ఉన్నట్టయితే ఈరోజే పశ్చాత్తపడ ఎందుకనంటే నీవు చేస్తున్న ప్రతి పాపము నిమిత్తమై యేసు ప్రభులవారు ప్రభువుల వారు ఆయన నీ స్థానంలో మరణించి ఉంటున్నాడు నీ దేహంతో నీవు చేస్తున్న ప్రతి కార్యం విషయమై దేవాది దేవుడు నీ పాప శిక్షణ ఆయన భరించాడు పరలోకం ఆయన దిగివచ్చాడు ఈ లోకంలో ముప్పై మూడు నష్ట జీవించాడు నీ తలతో నీవు చేస్తున్న పాప నిమిత్త ఆయన తల మీద మల్లెకీయటం నీ చేతులతో నీవు చేస్తున్న పాప నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు నీ కాళ్ళతో తిరిగి చేసిన పాప నిమిత్తమై ఆయన యొక్క కాళ్ళలో మేకులు ఆయన ప్రకల్లో బలిపొట్టు ఆయన శరీరంతో కూడా కుర్రాదెబలి తిని ఆయన రక్తము ఆ యొక్క రక్తం పుట్ట వరకు నీ కొరకు వేశాడు కాబట్టి ప్రి ప్రికుమారుడా ప్రేమి కుమార్తె దేహముతో ఒకవేళ నీ వేదన ఇంక నువ్వు పాపం చేస్తున్నట్టయితే అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడి ఉండినట్లయితే అపవిత్రమైన క్రియలు వివిషంలో కానీ నీవు కానీ పాలపములు పొంది ఉండినట్లయితే ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల యొక్క రక్తము నిన్ను సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా నిన్ను చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ సమయమే ప్రభు దగ్గర నీవు పశ్చాత్తాప పడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రే అలా ప్రేమ కుమార్తె ఇదిగో నీ దేహముతో ఏదైతే తప్పు చేశావో నా ఆ దేహాల్లో చేసిన తప్పును దయచేసి నీ ఒప్పుకున్నట్టయితే దేవుడు తప్పక ఆయన క్షమిస్తాడు కాబట్టి దేహముతో జరిగించిన ప్రతి వాటి విషయంలో దేవుడికి లెక్క అప్పజెప్పాలి అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కాబట్టి మరి మనం ఆలోచన చేస్తే ఇక్కడ తలాంతులు తీసుకున్న వారు మరి తమ యజమానికి లెక్క అప్ప చెప్పినట్టుగానే మనము కూడా దేవుడికి లెక్క చెప్పాలి సమ విషయంలో తర్వాత రెండవది డబ్బు విషయంలో మూడవదిగా మన దేహం అనగా శరీర విషయంలో దేవుడికి లెక్క చెప్పాలి అంత మాత్రమే కాదు నాలుగవదిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరముల విషయమే లేక ఆత్మ వరముల విషయమే కూడా మనము దేవుడికి లెక్క అప చెప్పాలి వారిలారా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవరాల నుండి అందరికీ దేవుడు అనుగ్రహించాడనే సత్యం మనం మరి గత వారంలో పెంచికొస్తూ అనే పండుగ దినా మనం నేర్చుకున్న పాఠంలో కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి ప్రేమ వారలారా వారాలరా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆత్మ వలన తొమ్మిది కృపావరాలు దేవుడు దయచేస్తాడు కదా అంత మాత్రమే కాదు బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన అద్భుతాలు చేసే శక్తి విశ్వాసము భాషలు అర్థం చెప్పే శక్తి ఇటువంటి మాత్రమే కాకుండా పాఠం అయితే వాయిద్యాలు వాయించడం అయితే మీ దేవుని యొక్క స్వార్థ చెప్పడం విషయంలో అయితే కరపదరాలు పంచడం విషయంలో అయితే ఇటువంటి అనేకమైనటువంటి కృపావరాలను దేవుడు మనకు దయచేస్తారు దేవుడు అనే విషయంలో కూడా మరి ఆ యొక్క టెక్నిక్ టెక్నికల్గా సౌండ్ సిస్టమ్ పెట్టే విషయంలోనే కావచ్చు లేకపోతే డ్రమ్స్ వాయించే విషయంలో ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలోనే కావచ్చు లేకపోతే మరేదైనా కావచ్చు తప్పకుండా దేవుడు నీకు ఏదో ఒక టాలెంట్ని ఇచ్చి ఉన్నాడు అయితే ప్రేమైనటువంటి వారిలరా నీ టాలెంట్ని ప్రభు కొరకు వాడుతున్నావా ప్రభు కొరకు నీ దేవుడు రెక్కించిన యొక్క గొంతును నీవు వాడుతూ ఉంటూ ఉన్నావా ప్రేమ వారిలరా మనం ఆలోచన చేయాలి ఒక గొప్ప సింగర్ పాతకాలపు సింగర్ అని మరి ఒకరు వెళ్ళి అడిగారంట సార్ మీరు చాలా మంచిగా పాడుతున్నారు దయచేసి మీరు ప్రపంచవ్యాప్తంగా మీ పాటలు ప్రసిద్ధమైపోయి ఉన్నాయి అయితే మరి దయచేసి ప్రభువును గురించినటువంటి కొన్ని పాటలు మీరు పాడండి అని అంటే లేదు నా గొంతు మరి మా దేవుడికి మాత్రమే అంకితం మీ పాటలు నేను పాడను ప్రేమ వారలేరు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అటువంటి ఆ డెడికేషన్ అనేది అతడు తన దేవుడి పట్ల చూపిస్తా ఉన్నాడు కానీ మనం మాత్రం మనకున్న తలాంతులను మన దేవుడి కొరకు వినియోగించుకోకుండా ఏం చేస్తుంటే చాలామంది దాచిపెట్టేస్తూ ఉన్నారు సింగింగ్ అయినా కానీ ముందుకొచ్చే పాటలు పాడరు వాయిద్యాలు వాయించడం ఉన్నా కానీ ముందుకొచ్చే వాయిద్యాలు వాయించు చదవటంది వాక్యం చదవరు హెచ్చరించిన విషయంలో కూడా ఊరికే ఉంటారు అరీతిగా దేవుడు ఇచ్చిన టాలెంట్లు ఏం చేస్తున్నారంటే ఆ భూమిలో ఈ ఒక్క తరాంతోనే వ్యక్తి దాచిపెట్టినట్టుగా దాచిపెట్టేస్తూ ఉంటారు ఆ రీతిగా దాచిపెట్టడం వల్ల ఉపయోగం అంటే ఏం లేదు దేవుడి దగ్గర నుంచి నీకు ఘనత రాదు అయితే దేవుడు నిన్ను బలా నమ్మకం దాసుడా నా సంతోషంలో నా ఆనందములు నీవు పాలు పొందు అని చెప్పని ఎప్పుడు నీ విషయంలో దేవుడు చెప్పగలుగుతాడనంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతి ఏదైతే ఉందో అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఏ తలాంత అయితే నీకుందో ఆ తలాంతలో నీవు దేవుడు కొరకు ఉపయోగించినప్పుడు అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైనటువంటి నా కుమార్తె అని చెప్పని దేవుడు నీ విషయంలో ఆయన చె చెప్పి నీ విషయంలో ఆయన సంతోషించగలడు కాబట్టి ప్రేమటువంటి వారలారా మరి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి చిన్న తలాంతుల విషయంలో తప్పకుండా దేవుడికి మనం లెక్క అప్పజెప్పాల్సి ఉంటా ఉంది అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మన సమ విషయంలో అయితే ఏమి అదేవిధంగా మన డబ్బు విషయంలో అయితే ఏమి మన యొక్క దేహం విషయంలో అయితే ఏమి అదేవిధంగా దేవుడు మన కనుగరించిన ఆత్మ సంబంధమైన వరముల విషయంలో అయితే దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు దేవుడి చేత మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పని దేవుడు మన భుజం మీద చేవేసి చెప్పే విధంగా మనం జీవించాలంటే ఈరోజే మనని మనం క్రమపరుచుకోవాలి ప్రభు కొరకు జీవించాలి అటి కృపదేవుడు మనకు దయచును గాక దేవుడు తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మీ మనకి వంద నాలుగు స్తోత్ర జరిస్తూ ఉంటున్నా ఇదిగో దేవా ఈ యొక్క సమయంలో తనని పాదాల చెందుకొచ్చాం అవును ప్రభా ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరొక ఐదు సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు మరొక రెండు సంపాదించాడు ఒక తలాన్ని తీసుకున్నవాడు మాత్రం వెళ్ళి ప్రభా అతడు భూమిలో దాన్ని పాతి పెట్టాడయ్యా అయా మేము తండ్రి ఒక తలాంత తీసుకున్నటువంటి వాడు ప్రభా అయా భూమిలో పాతి పెట్టినటువంటి వాడి విధంగా మేము ఉండకపోకున్నట్టుగా మీరు సహాయించండి ఎదుగో ప్రభా మేము ప్రభా నియమాకిచ్చిన ప్రతి విషయంలో కూడా మేము నీకు లెక్క అప్ప చెప్పవలసిన వారంగా మేము ఉంటున్నాం రోజుకు ప్రభా ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ప్రభా మీరు మాకు ఇస్తున్నారు సమయం విషయంలో మేము లెక్క అప్ప చెప్పాలని అదేవిధంగా మీరు మాకు ఇస్తున్న ఆదాయం విషయంలో అనగా డబ్బు విషయంలో కూడా ప్రభావ మేము నీకు లెక్క అప్ప అనే విషయం అయితే అదేవిధంగా ప్రభా మా యొక్క దేహం విషయంలో అయా ఏ విధమైన పాపానికి మేము చోటు ఇవ్వకోకుండా అయా మా దేహము నిదుగో ప్రభా నీ యొక్క ప్రభా మరి ఆలయమనే సత్యాన్ని మేము గుర్తించు ప్రభా ఆ విషయంలో కూడా మేము నీకు లెక్క అప్ప వారంగా మేము ఉంటూ ఉన్నామని అదేవిధంగా తండ్రి ఎదుగో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయంలో కూడా ప్రభావ వాటిని మేము దాచిపెట్టుకోకుండా ఉండాలని వాటిని మేము ఉపయోగించాలని వాటి విషయంలో కూడా ప్రభావ మేము తండ్రి లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని మీరు మాకు తెలియజేస్తుంది తండ్రి మీకు వందనాలు అయా విత్తబడిన వాక్యాన్ని నేరు కట్టండి ఆ వాక్యాన్ని ఇదిగో దేవా మీరే ప్రభా నీరు కట్టండి ఆ వాక్యాన్ని ప్రభా మీరు పలింప చేయమని తండ్రి ప్రార్థన చేస్తుండగా దయచూపించండి అయా విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభావిని స్తోత్ర ఇదిగో ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రభా మరిన్ని కుమారుడు సహోదరుడు నవీన్ కుమార్ గారిని బట్టి అయా తన భార్యను బట్టి తన పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్న వారి యొక్క జాబ్స్ని మీరు దీవించండి వారి యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధిపరిచి ఆ కుటుంబాన్ని రక్షించిన మార్గం స్థిరపరిచి హెచ్చరించమని ప్రభాని పాదాలు చెంత తండ్రి ప్రార్థన చేస్తాను దయచూపించండి అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క మాటలు విన్న ప్రతి కుమారుని దీవించండి ప్రతి కుమార్తెను మీరు దీవించండి నీ కొరకు వారు బ్రతకడానికి చూపించమని ప్రార్థిస్తున్నాను సహాయించండి దాన్ని మీ స్తోత్ర ఇదిగో ప్రభా ఎవరైతే ఈరోజు ప్రభా పుట్టినరోజు జరుపుకున్న వారిని మీరు దీవించండి వివాహపు వార్షికోత్సవం జరుపుకున్న వారిని కూడా అయా మరి మీరు దీవించండి ఇదిగో ప్రభ ఈ రోజుని బిడలు మొదలు పెడుతున్న ఆ యొక్క పనిషణలు కూడా మీ తోడు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ని బిడలకు మీరు తోడుగా ఉండండి అండగా ఉండి అనారోగ్యాలతో ప్రభ యొక్క ప్రార్థనలు ఈకే వేస్తున్న బిడల ప్రభ మీరు దర్శించి ముట్టి మీ రక్త దారిచిత మీరు కడిగే ప్రభ స్వస్థతను దైచేమని ప్రార్థిస్తున్నాను కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి బిడలను ఆదరించండి ఆయాన్ని బిడలకు మీరు తోడుగా ఉండండి అండగా ఉండండి నడిపించి ఆశీర్వదించి మీ నామానికి ప్రభ మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఆర్థికంగా ప్రభ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి విషయంలో ని గుప్పులు పెప్పి వారికి తను మీరు సహాయం చేసి దీవించమని అడుగుతూ బ్రతిమలాడుతూ క్రీస్తు యస్సు మధురమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు యొక్క కృప దేవుడి యొక్క సహవసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ మంచిది ప్రేమించిన వారులరా మీ అందరికీ కూడా ప్రత్యేక నిదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విషయంలో మీరు ఏదన్నా సహకరించదలిస్తే ఈ కార్యక్రమం కుస్వామి విషయంలో మరి దయచేసి మీరు ఫోన్ చేయండి అదే రీతిగా మీ ప్రార్థన అసలు ఏమున్నా కానీ దయచేసి నా మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సిక్స్ త్రీ నైన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీకు ఒక ప్రార్థన చేస్తాను వంద తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు